ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ వీకెండ్ వీకెండ్ నాగార్జున ఎపిసోడ్ మణికంఠ విషయంలో నాగార్జున ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఈ వారం కనుక చూసినట్లయితే మణికంఠ, నేను ఫిజికల్ టాస్క్లు ఆడలేను, నేను ఫ్రాక్చర్ అయ్యి ఇంటికి వెళ్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ, నాకు ఓపిక లేదు, నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది అంటూ చాలా విషయాలు, అంటే అంతకు మునుపు ఫిజికల్ టాస్క్లో ఎప్పుడు ఎత్తని విషయాలన్నీ కూడా మణికంఠ ఈసారి ఎత్తడంతో నాగార్జున లేపి, మణికంఠ అసలు నీ ప్రాబ్లం ఏంటి, నువ్వు ఏ ప్రాబ్లంతో బాధపడుతున్నావు అని చెప్పేసి అడిగితే మణికంఠ ఏం చెప్పకపోయేసరికి అప్పుడు నాగార్జున ఏమంటాడంటే, ఒక పని చేయి, నువ్వు ఒకసారి మెడికల్ రూమ్కి వెళ్ళిపో అని చెప్పేసి మెడికల్ రూమ్కి పంపిస్తాడనమాట. అయితే మెడికల్ రూమ్కి పంపిస్తే తనకి జనరల్ వీక్నెస్ తప్ప ఏ ప్రాబ్లము ఉండదు. కానీ మరి నువ్వు ఎందుకని అంతలాగా బిగ్ బాస్ ఆడలేకపోతున్నావు, ఒక పని చేయి, నువ్వు బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళిపో, ఆడాలి, గేమ్ ఆడాలి, నువ్వు గేమ్ ఆడకుండా నేను ఫిజికల్ నువ్వు అసలు ట్రై చేయకుండా నేను ఫిజికల్ టాస్క్లు ఆడలేను ఆడలేను అంటే దాని అర్థం ఏంటి అని అడిగితే అప్పుడు మణికంఠ ఏమంటాడంటే, సార్ నేను ఆడనని చెప్పలేదు, నా వల్ల అయినంత వరకే నేను ఆడతానంటే అదే ఆడు, నువ్వు విడిగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వేమీ ఫిజికల్ టాస్క్లో టాప్ అని ఎవరు చెప్పలేదు కదా అని చెప్పేసి నాగార్జున అంటాడనమాట. సో మెడికల్ రూమ్కి అయితే నాగమణికంఠ వెళ్ళటము, అక్కడ అన్ని విషయాలు చెక్ చేయటము జరిగింది. కానీ నాగమణికంఠకి ప్రాబ్లం ఏం లేదు, తను వీక్గా ఉన్నాడు అంతే, అంటే కొంచెం ఫుడ్ లేక స్ట్రెస్ వల్ల వీక్ అయ్యాడు. అదే విషయాన్ని నాగార్జున చెప్పి, నువ్వు ఏమీ ప్రాబ్లం లేదు, అయినా నీకు ప్రాబ్లం ఉంది అనుకుంటే నేను ఎలిమినేట్ చేసేయడానికి నాకేం ప్రాబ్లం లేదు, కానీ బిగ్ బాస్లో ఉంటే ఆడాలి, ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి టాస్క్లు ఉన్నాయి, రేపొద్దున ఇంకా పెద్ద పెద్ద టాస్క్స్ వస్తాయి, అప్పుడు ఏం చేస్తావు అని అడుగుతాడు.